ఈజీగా ఉండే అది మీరు చెప్పాలి. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మెగా ఫ్యాన్స్, వరుణ్ బాబు ఫ్యాన్స్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆల్. సార్ డెఫినెట్లీ నేను పాన్ ఇండియా అని చెప్పను, బట్ డెఫినెట్లీ మట్కా, ఇంతకుముందు వారు అడిగిన ఒక క్వశ్చన్కి, మట్కా అనే గేమ్ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రతి ఒక్కరు ఆడే ఆట ఇది. బాంబే బేస్డ్ స్టోరీ యాజ్ డైరెక్టర్ గారు చెప్పినట్టు. సో మట్కా అనేది మేము లాస్ట్ టైం కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ అని వెంటు ముంబై, అక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు అన్నారు, సార్ ఇది పాన్ ఇండియా చేయొచ్చు, మట్కా అనేది మీ దగ్గర వర్డ్ కాదు మా వర్డ్ అని చెప్పినప్పుడు మాకు ఒక ఐడియా వచ్చి, ఎట్లా నాలుగు చేస్తున్నాం కదా హిందీ కూడా గట్టిగా చేద్దామని, హిందీ థియరిటికల్ ప్లానింగ్ కొద్దిగా గట్టిగానే చేస్తున్నామండి. సార్ ఇందాక వరుణ్ తేజ్ గారు అన్నారు, యాక్చువల్లీ అదే క్వశ్చన్ నాకు డౌట్ వచ్చింది. లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ డైలాగ్, నీలాంటి వాళ్ళ వల్ల వర్షాలు పడతాయి పంటలు పండుతాయి, నాలాంటి వాళ్ళ వల్ల 10 మంది కడుపు నిండుతుందని అన్నారు. అంటే కొంచెం కాంట్రడిక్షన్గా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే వర్షాలు పడి పంటలు పండితే ఆటోమేటిక్గా కడుపులు నిండుతాయి, అతనికి ఇతనికి డిఫరెన్స్ ఏంటి? పెద్ద కదా అది. ఓకే చిన్నగా చెప్తాను, లెఫ్ట్ భావజాలం ఉందనుకోండి మీకు రైట్ వింగ్లో ఉన్న వాళ్ళంతా కూడా విలన్లుగా కనిపిస్తారు, మీకు రైట్ భావజాలం ఉందనుకోండి లెఫ్ట్లో ఉన్న వాళ్ళంతా విలన్లుగా కనిపిస్తారు. రెండోది, ధీరూభాయ్ అంబానీ అంటే నచ్చనోళ్ళు చాలామంది ఉన్నారు, ధీరూభాయ్ అంబానీ మీద ఆర్టికల్స్ రాసిన వాళ్ళే జియోఫోన్ వాడుతుంటారు, అది వేరే విషయం. సో పారిశ్రామికవేత్తలైనా ఒక డాన్ అయినా, అంటే దావూద్ ఇబ్రహీం లాంటి ఒక డాన్ దగ్గర పనిచేసే వాడి దగ్గర కూడా వాడికి ఎటువంటి క్రైమ్తో సంబంధం లేకుండా వాడు ఒక డ్రైవర్ అయి ఉంటాడు, వాడు ఇప్పుడు క్రైమ్ చేయడు, వాడు డ్రైవర్ అవుతాడు, వాడు కడుపు నిండుద్ది, మిగతా డ్రైవర్ల కంటే వాడికి ఎక్కువ జీతం ఉండొచ్చు, వాడి పిల్లల్ని దావూద్ ఇబ్రహీం చదివిస్తుండొచ్చు, మనకు ఆ స్టోరీస్ అని తెలియవు, మనం ఎంతసేపు ఇదే చెప్తాం. కాబట్టి ఏంటంటే నేచర్ బ్యాలెన్స్ ఎప్పుడు ఉంటుందండి, పులి ఎప్పుడు జింకను తింటుంది, జింకను గడ్డి తింటుంది, జింక గడ్డి తినాలి, ఇది తప్పని ఒక పరిస్థితి అనమాట. సో నేను ముందే చెప్పినట్టు ఎక్కడ నిలబడి చూస్తున్నాం అన్న దాని మీద ఉంటుంది. మీరు చెప్పిన రైతు ఒక్కడు పంట పండించడం వలన కడుపులు నిండినట్లయితే ఈ దేశంలో రైతులు ఒక్కళ్ళే కోటీశ్వరులుగా ఉండాలి, ఏ రైతు కూడా కోటీశ్వరుడుగా లేడు. సో రైతు దగ్గర నుండి అది ఇంకో దగ్గరికి వెళ్ళాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, అది ఇంకో 10 మందికి పంచాలి, అందులో మీరు నేను మనందరం తినాలి. అంటే మనం పనిచేస్తున్న సంస్థ వ్యక్తి చెడ్డోడో మంచోడో పక్కన పెడితే మనం మంచిగా బతుకుతున్నామా, మన భార్య పిల్లల్ని చక్కగా చూసుకుంటున్నాం, మన కడుపులు నిండుతున్నాయా అన్న ఉద్దేశంతో రాసిన డైలాగ్ సార్ అది. సార్ వరుణ్ గారు, సార్ వరుణ్ తేజ్ గారు సార్.